నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ. ఒకసారి సార్, మనం కొంత నేపథ్యంలోకి వెళ్తే ఆళ్ళగడ్డ అంటే ఒకప్పుడు నాన్నగారు ఎత్తున్నంత వరకు ఒక జెంటిల్మెన్ రాజకీయాలు నడిచాయి సార్. ఒక అసలుకు ఒక పెద్ద మనుషుల ఒప్పందంలాగా జెంటిల్మెన్ రాజకీయాలు నడిచిన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆళ్ళగడ్డ అంటేనే బాంబుల గడ్డ, ఒక ఫ్యాక్షన్ ఏరియా అనే పరిస్థితికి వచ్చేసింది. ఎన్నో హత్యలు, ఎన్నో మరణాలు, ఎన్నో జరిగే రక్తపాతం ఉంది. ఆ తర్వాత శాంతి కపోతాలు లేకపోతే శాంతి మార్గంలో నడిచారు సార్. అసలు మీకు భూమానాగిరెడ్డి గారు కుటుంబానికి మధ్య ఉన్న ఫ్యాక్షన్ కారణంగానే బాంబుల గడ్డగా పేరుంది సార్. అసలు ఆ ఫ్యాక్షన్ వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారంటే ఏం చెప్పాలి సార్? మనం ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ అన్నట్టుంది ప్రత్యేకంగా అనుకోకుండా వచ్చి పడ్డట్టుంటుందే గానీ. డాక్టర్ సచిన్ రాజ్, అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మా ప్రాంతంలో ఉన్నట్టుంటిది కాదు, అనివార్య కారణంలో వచ్చింది. కారణం ఎవరని ఇప్పుడు చెప్పడం కూడా అది అసందర్భం అవుతుంది. ఎందుకంటున్నాను అంటే, ఇప్పుడు నువ్వు కారణం అంటే నేను కారణం అని చెప్పి అనుకుంటూ మొదలు పెడితే మళ్ళా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి, ఈరోజున్న వాతావరణం తీసుకుంటే, ఈరోజు ఆళ్ళగడ్డ శాంతి కాముక గడ్డ. ఈరోజు సంపూర్ణంగా ప్రశాంతత ఉంది. ఏ ఎన్నికలు జరిగినా కూడా, ఎన్నికల రోజు ఏదన్నా ఆవేశకావేశాలు వచ్చినా, ఆ మూమెంట్ అయినా ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉంటున్నది. ఈరోజు రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఆళ్ళగడ్డ టౌన్ కానీ, ఆళ్ళగడ్డ ప్రాంతం కానీ సుభిక్షంగా ఉంది. మొత్తం ప్రాంతం అంతా కూడా నీళ్లు తీసుకురాగలిగాం నేను. ఎందుకంటే ఈ ఫ్యాక్షన్ పోగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో కేవలం నేను ఒకటే ఆలోచన చేశాను. ఎట్లా పోతుంది అంటే, ఇక్కడున్న ప్రాంత ప్రజలు ఖాళీగా ఉండకూడదు. ప్రజలు ఖాళీగా ఉన్నప్పుడే ఏమన్నా సమస్యలు వస్తాయి. గ్రామాలలో అందరూ కూడా బిజీగా ఉండాలంటే ఒకటే మార్గం, అంత ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకురావాలి. అందుకోసం నేను నీళ్ల కోసం పోరాడాను. అది సఫలీకృతమయ్యాం కాబట్టి ఈరోజు తెలుగంగా సంపూర్ణంగా వచ్చింది. ఒక్క ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోనే మీకు 120,000 ఎకరాలు పారుతుంది ఒక్క ఆళ్ళగడ్డ నియోజకవర్గం తెలుగంగా. అదేవిధంగా కేసీ కెనాలు ఒక్క ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోనే 100,000 ఎకరాలు పారుతుంది. అంటే దాదాపు 235,000 ఎకరాలు దీని కిందండి. మా దగ్గర ఉన్న చెరువులన్నీ రిపేర్ చేసాం, దాని ద్వారా అదనంగా 50,000 ఎకరాలు వస్తున్నది. అంటే ఇప్పుడు 2.5 లక్షల పైగా ఎకరాలు నీళ్లు పారుతున్న ఒకే ఒక్క కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే దట్ ఈస్ ఆళ్ళగడ్డ. మీకు నోబడీ కెన్ ఛాలెంజ్ దిస్. ఛాలెంజ్గా తీసుకుని చేశాం కాబట్టి ఈరోజు ప్రతి గ్రామానికి నీళ్లు ఇవ్వగలిగాం, ప్రతి ఎకరా తడపగలిగాం. రైతులందరూ కూడా బిజీగా ఉన్నారు. 2 కార్లు కాదు, కొండసాల ప్రాంతంలో అయితే 3 కార్లు పండిస్తున్నారు. నా గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. ఘర్షణ కాదు, గలాట కాదు, టైం లేదు వాళ్లకు. అందరూ బిజీగా ఉన్నారు, అందరూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. మేము భగవంతుని దయ వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు సుభిక్షంగా ఉంది. ఆ నరసింహస్వామి దయ వల్ల గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కూడా ఇళ్ళు కూడా సంపూర్ణంగా కట్టించాం. 45,000 ఇళ్ళు కట్టించానని చెప్పి నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఒకే ఒక నియోజకవర్గంలో 45,000 ఇళ్ళు కట్టినటువంటిది ఒక ఆళ్ళగడ్డ. మళ్ళీ కూడా నేను రికార్డు చెప్తున్నాను. అదేవిధంగా స్కూల్ లేని గ్రామం లేదు, ఎలక్ట్రిసిటీ లేని గ్రామం లేదు, డ్రింకింగ్ వాటర్ సమస్య లేని గ్రామం, సమస్య ఉన్న గ్రామం లేదు. అంటే ఈరోజు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా అన్నీ తీసుకొచ్చాను. ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇస్తున్నాం. ఆ విధంగా అభివృద్ధిని ఒక దృష్టిలో పెట్టుకొని చేయడంతో అక్కడ ప్రజలకి ఈరోజు ఘర్షణ పడాల్సిన సందర్భం లేదు, సమయం లేదు. ఈరోజు అందరూ సుభిక్షంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఇచ్చాను, ప్రతి గ్రామానికి రోడ్లు వెళ్ళేదానికి అన్ని అవకాశాలు ఇచ్చాము. ఇవన్నీ కూడా నేను ఒక లక్ష్యంతో చేశాను. అందుకోసం అనే అక్కడ ఫ్యాక్షన్ లేకుండా పోయింది. సంతోషం సార్. అసలు ఒకప్పుడు ఫ్యాక్షన్ అంటే మీ గంగుల ప్రతాప్ రెడ్డి గారు భూమాన ఫ్యాక్షన్ నాయకులు, ఫ్యాక్షన్ నాయకులు ఇద్దరు కూడా శాంతి మార్గంపై పయనించారు. అక్కడక్కడ ఇప్పటికీ కూడా కొంతమంది ఈ వర్గపోరుతో ఇంకా అడ్డకాగుతున్నారు చిన్న చిన్నగా అక్కడక్కడ కూడా. అలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏంటి సార్? అసలు ఈరోజు నాకు తెలిసి అటువంటి మీకు వర్గపోర్ అంటూ ఏమీ లేదు. ఏ గ్రామాలలో కూడా మీకు చిన్న సమస్యలు కూడా తగాదాలు పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ లేరు. మీరు వినండి కావాలంటే, ఒక్క కేసు కూడా మీరు గమనించండి. 0 అని చెప్తాను నేను.
జీరో కావాలనే కోరుకుంటున్నా జీరో, ఎందుకంటే దీంట్లో అభినందించాల్సింది నేను, నేను చేశాను. ఒక చేతితో చప్పట్లు కొట్టలేము, అది రెండు చేతుల్లో, రెండు చేతులు. అవతల వాళ్ళు కూడా దీనికి సహకరించారు కాబట్టి కరెక్ట్, అది ప్రశాంతత ఏర్పడింది ఈరోజు. ఇప్పుడు మూలాలు తీసుకుంటే భూమా బాలరెడ్డి గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా జరిగింది అనేది పోతే అది ఇంకా పెద్ద చరిత్ర లేకపోవాలి. అలాంటి మూలాలు నేనేం అడగడం లేదు. ఆ రోజు అలా జరిగింది, ఈరోజు ప్రశాంతంగా ఉంది. ఇంకా మిగతా ప్రాంతాలు అక్కడక్కడ ఇలాంటి వర్గపోర్లు ఉన్నాయి, మీలాంటి వారు ఎలాంటి సందేశం ఇస్తారనేది నాకు తెలిసి, నన్ను ఒక రోల్ మోడల్గా తీసుకొని మొత్తం రాయలసీమ ప్రాంతంలోనే, ముఖ్యంగా కర్నూలు జిల్లా మాత్రం ఎక్కడ అందరు కూడా ఫాలో అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు అందరు కూడా అనేది తగ్గించుకుంటే బాగుంటుందని ప్రచోట ఇప్పుడు ప్రశాంత వాతావరణం, ప్రశాంత వాతావరణం ఎక్కడ కూడా 2014 తర్వాత మనకి పత్తికొండలో నారాయణ రెడ్డి గారి హత్య జరగడము ఇవన్నీ కూడా మళ్ళా అవన్నీ మనం చూసాం కదా సార్, చాలా వరకు తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇంకా ఉన్న వారికి కూడా మీలాంటి వారు ఇచ్చే సందేశం ఏంటి, అసలు ఫ్యాక్షన్ వల్ల ఏం జరుగుతుంది, అసలు ఏమో ఎవరు లాభం ఏమవుతుంది. నాకు తెలిసి ఇది ప్రజాక్షేమం కోరేటువంటి ఎవరు కూడా ఈ యొక్క ఫ్యాక్షన్ను హర్షించరు, హర్షించకూడదు అని చెప్తా. ఎందుకంటే రాజకీయంకి ఉపయోగపడుతుంది అనుకుంటారు, రాజకీయంకి ఇది నష్టపరుస్తుంది. ఓకే, మీరు లాంగ్ రన్లో ఎవరైనా కూడా ప్రశాంతత ఉంటే రాజకీయానికి ఉపయోగపడదేమో అని అనుకుంటారు, అది రాంగ్ అంటాను. మీరు ప్రశాంతత ఉంటేనే మీరు రాజకీయం కూడా చేయగలుగుతారు, ప్రశాంతంగా చేయగలుగుతారు. ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మీరు రాయలసీమ అభివృద్ధి కోసము పాటుపడాలనే ఒక ఆకాంక్ష, ఒక తపన వచ్చింది. ఫ్యాక్షన్లో ఉంటే ఎంతసేపు కూడా మీ ప్రాణాలు కాపాడుకోవడానికి, మీ మందిని కాపాడుకోవడానికి, వర్గాన్ని కాపాడుకోవడానికి టైం సరిపోతుంది. ఈ ఆలోచన అనేది ఉండదు కదా, ఇంకా వేరే ఆలోచన ఉండదు కదా. ఈరోజు ఇంత మీద ప్రజెంట్గా ఎంతసేపు రాయలసీమ ఉద్యమం, రాయలసీమ ఉద్యమం అంటున్నారు, మీరు ప్రశాంత మార్గమైన మార్గంలో ఉన్నారు కాబట్టి అలాంటి మార్గంలో అందరూ నడవాలి సార్. రాయలసీమ ఉద్యమం కొరకు నేను ఈ గ్రేటర్ రాయలసీమ బుక్ కూడా రాసి ఉన్నానండి. మీరు కూడా ఇది డీటెయిల్గా వెళ్ళండి. చూశాను, పూర్తిగా చదవలేదు. మాకు గ్రేటర్ రాయలసీమ అంటే రాయలసీమ, గ్రేటర్ రాయలసీమను మాకు సపరేట్, రాయలసీమ స్టేట్ హుడ్ కూడా, ఎందుకంటే స్టేట్ విడిపోయినప్పుడు విడిపోతే చెడిపోయేది రాయలసీమే కాబట్టి మా 6 జిల్లాలు కలిపి మాకు రాష్ట్రం ఇవ్వమని కూడా నేను కోరడం జరిగింది. ఆ రోజు హైకమాండ్ను కూడా ఒప్పించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు ఆ రోజు ఆ హౌస్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు రాయలసీమ జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, ప్రకాశం నెల్లూరు కలిపి 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 మాకు సపరేట్ చేయమని నేను దీని కొరకు కూడా నేను ఇప్పుడు రావాలనుకుంటున్నాను రాజకీయంలోకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.